ఆయన చిత్రం రాజశేఖర్ గారు కూడా అభిమానం. అయితే ఆ అభిమానం అంతా కలిసి మండపాటి నియోజకవర్గంలో ఇద్దరు కోవిడ్ నెట్ని అనౌన్స్ చేశారు. పట్టాభామారావు అయితే కోవిడ్ నెట్ నిర్ణయించినప్పుడు వాళ్ళు కొట్టిగారు పార్టీలో కొనసాగారు, పార్టీని పరాపతంగా ముందుకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రభుత్వకరం ఏంటంటే కోఆర్డినేటర్గా నియమించడం, ఆటలు ప్రోత్సహించడం, దేవుడికి టికెట్ ఇవ్వడం ఇబ్బంది మాకు సమస్యలు. అందుకనే ఆ పార్టీకి రాజీనామా చేసి జనతా పార్టీకి చెప్తుంటే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెట్టి అవుతాడు, దయచేసి అతను నమ్మకండి. ఎందుకంటే మాయావతి గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు అక్కడ 80 సీట్లకు 80 గెలుచుకోబోతూ ఉన్నారు. మమతా బెనర్జీ గారు గెలుచుకోబోతూ ఉన్నారు, అదేవిధంగా కమ్యూనిస్టులు గెలుచుకోబోతూ ఉన్నారు, కేరళలో నితీష్ పట్నాయక్ గారు గెలవబోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని కేంద్రంలో మాయావతి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి చిటికలో ప్రత్యేక హోదా తెప్పించడానికి మా నాయకులు వారికి ఈరోజు 21 సీట్లు అలాగే 3 MP సీట్లు ఇచ్చి ఈరోజు దళితులందరికీ కూడా న్యాయం చేసి దళితుల్ని కూడా సమాజంలో పెద్ద హోదాలో కూర్చోబెట్టడానికి పెద్ద పెద్ద స్థాయిలో ఏ స్థాయిలో కూర్చోబెడతారో మేము చెప్పడానికి మేము అనర్హులుగా పార్టీ అధ్యక్షులు చెప్తారు. కానీ మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు దళితులకు ఎంత ప్రాధాన్యత కల్పించబోతున్నారు. అలా ముస్లిం వర్గాలకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ అందరికీ కూడా ఒక పెద్ద పీట వేసి అందరినీ సమానంగా మత స్వేచ్ఛలు పెంచే విధంగా దేశంలో పరిపాలనిస్తామని చెప్పి మా నాయకులు తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు దళిత సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మోసగాండి, మిమ్మల్ని విడదీసి గొడవలు పెట్టే మార్గాన్ని నమ్మద్దు. అలాగే మిమ్మల్ని వాడుకునే అధికారంలోకి రావాలని చెప్పి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావద్దు. ఈరోజు ఆయన ఒక దళిత ఎమ్మెల్యేని గేట్ మంచి కూడా లోపలికి రాకుండా టికెట్ తీసేసిన గొప్ప మనిషి, అది మీరు గుర్తించిన దళిత ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇవ్వలేని మంచి గేట్ గారు 3 రోజులు నిలబెట్టుకున్నారు. ఈ రోజుకి అతను అహంకారం కూర్చున్న ద్వారా అదే నిదర్శనం. కనీసం లోపలికి కూడా ఎమ్మెల్యేని పిలిచి నేను టికెట్ ఇవ్వలేను, సారీ అని కూడా చెప్పలేని దుర్మార్గమైన వ్యవస్థ ఒక దళిత ఎమ్మెల్యేకి దేశంలో చేస్తే మీడియాలో చూపించలేకపోవడం దురదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యేని అంత అవమానపరిచిన వ్యక్తి ఇంకా దళితులకి ఏ న్యాయం చేస్తారో మీరు గుర్తించాలి. ఇంకో విషయం, ఈరోజు రాబోయే 10-15 రోజుల్లోనే మనకి ఎలక్షన్ చివరి రోజులు 13 తారీఖు ఎలక్షన్ జరగడం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బుతో ప్రజల్ని దోచుకుంటానికి పెట్టుబడి పెడతా ఉన్నారు. పెట్టుబడి 20 కోట్లు పెట్టచ్చు, 30 కోట్లు పెట్టచ్చు, 50 కోట్లు పెట్టచ్చు. దాన్ని భవిష్యత్తులో దాన్ని ఒంటికి కొట్టి వేసి 10 ఎంతల పైగా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంది. రైతు సోదరులలో నేను అప్రమత్తంగా ఉండండి, మంచిమైన పాలన అందించి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ పత్రికా ముఖ్యంగా సోదరులందరికీ కూడా జనసేన కార్యకర్తల్ని నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కోరుకుంటూ అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ డిఎంఆర్ శేఖర్ గారిని అలాగే ఇక్కడ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి మందు కూడా ఆశీర్వదించుకొని పత్రికా ప్రజలందరినీ కోరుకుంటూ అలాగే అంతా